రూపాయి విలువ అంటే నాకు తెలుసు ఎప్పుడు 1990 లోనే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది 33 ఇయర్స్ నా వయసు ఎంత 43 నా అనుభవం ఎంత ఈ మనీలా 33 సంవత్సరాల అనుభవం ఉంది నాకు అందుకోసం అయితే సర్వేది చేసినా గానీ ఇంట్రెస్ట్ పుట్టలే సర్వేది స్టార్టప్ అయితే చేసినాం ఏదో పిచ్చలాగా తిరుగుతా ఇటు తిరుగుతా అటు తిరుగుతా తిరుగుతున్నాం కానీ ఈ మనీలో ఇంత జోష్ ఉంటుంది తెలియదు అసలు అసలు మనీలో ఇంత జోష్ ఉంటుంది అదే మనీ పవర్ అయితే నాకే తెలియదు ఇప్పుడు అందరూ కొంచెం ఇది ఒక మీ ఇంటి ముందర జిరాక్స్ సెంటర్ పెట్టినాం అనుకో ఇంకోటి జిరాక్స్ సెంటర్ పెడతాం ఇప్పుడు ఈ మనీ పవర్ దగ్గర నేర్చుకొచ్చిన వాళ్ళే అందుకోసం మీకు పెద్ద సీక్రెట్ చెప్పబోతున్నా ఈరోజు దీన్ని పట్టుకున్న పెద్ద పెద్ద మనుషులు ఎవ్వరైనా సరే ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ ఒక ఆయన వచ్చి అంటాను నేను 25 సంవత్సరాలు జ్యోతిష పండితుని సార్ నేను మస్తు ప్రయోగాలు చేశాను సార్ నాకు అంత జరగబోయేది కూడా చెప్తా సార్ అంటే సరే చెప్తే మంచిదే కానీ నాకేం లాభమన్నే అన్న రేపు జరగబోయేది చెప్తావు కదా నాకేం లాభమన్నే అన్న పోను ఇన్ని చెప్పినావు కదా నీ అకౌంట్లో ఎంత ఉన్నాయని అడిగిన అదే అడగకండి సార్ సరే రేపు నీ అకౌంట్లో ఎంత వస్తాయని చెప్పు అన్న అది కూడా అడగకండి సార్ సరే జరగబోయేది చెప్తావు కదా అరే జరగబోయే తర్వాత జరుగుతున్నది చెప్పి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న నౌ ప్రజెంట్ సందుగా నియమాలు పాటించకుండా ఎవ్వడు కూడా కోటీశ్వరుడు కాడు ఎవ్వడు ప్రపంచంలో కోటీశ్వరుడు కావాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి అర్థమైందా నువ్వు శివభక్తుని కావాలంటే కొన్ని నియమాలు ఉంటాయి విష్ణు భక్తుడు కావాలంటే కొన్ని నియమాలు ఉంటాయి నువ్వు అయ్యప్ప భక్తుని కావాలంటే కొన్ని నియమాలు ఉంటాయి అవునా కదా అన్ని నియమాలు ఒకలాగా ఉండవు దేని నియమం దానికే కలర్స్ వేరే ఉంటాయి శివదీక్ష అనగానే గంధం కలర్ ఉంటుంది చెర తెల్ల కలర్ ఉంటుంది బొట్టు ఉంటుంది రుద్రాక్ష మాలలు ఉంటాయి శ్రీశైలం వెళ్తాడు లేకపోతే వెంగళ వెళ్తాడు శివాలయాలకు వెళ్తాడు అలా నియమాలు ఉన్నాయా లేవా అట్లనే దీనికి మనీ పవర్ నీకు జనరేట్ కావాలంటే ఒక అద్భుతమైన నియమం ఉంది ఏమేమి తెలుసా ఫస్ట్ పాయింట్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా దేనిపైన పెట్టకుండా ఉదయం పొద్దుగాల 4:56 నువ్వు స్టార్ట్ చేయాలనేది ఏంటిది బిజినెస్ ఏం బిజినెస్ నీది ఏదైనా బిజినెస్ కావచ్చు కూరగాయల బిజినెస్ కావచ్చు పాల బిజినెస్ కావచ్చు మోటార్ సైకిల్ బిజినెస్ కావచ్చు కార్ల బిజినెస్ కావచ్చు గోల్డ్ బిజినెస్ కావచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు ఏమైనా కావచ్చు ఉదయం 4:56 మొదలు పెట్టాలి ఆలోచన ఈరోజు ఒక దివ్యమైన రోజు వచ్చేసింది చాలా పవర్ఫుల్ రోజు వచ్చింది ఈరోజు నా అదృష్టమైన రోజు నిన్న అక్షయ తృతీయ అంటే ఎంత బాగా ఆగమం చేసింది అందరం కలిసి అట్లనే ప్రతిరోజు నీకు అక్షయ తృతీయని ప్రతిరోజు దీపావళి పండుగనే ప్రతిరోజు నీకు దసరా పండుగనే విజయదశమి రోజు నీకు పండుగనే అనుకోవాలి ఎప్పుడైతే అట్లా ఫీల్ అయినావో నీ జీవితంలో ఎప్పుడైతే ఆ ఫీలింగ్లో నువ్వు స్టార్ట్ చేసినావో అప్పటి నుంచి నీ మైండ్ కూడా ఈ రోజు ఇట్ని ఆలోచిస్తున్నారు అవి వెరైటీగా రోజు పండుగ అంటాడు రోజు పండుగ అంటాడు రోజు పండుగ అంటాడు రోజు పండుగ తదాస్తు యూనివర్స్ అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది అర్థమైందా నువ్వు బాగా ఫీల్గా దసరా రోజు రేపు అనగానే నువ్వు నైట్ ఏం ఆలోచించు అనుకుంటావు ఫస్ట్ నువ్వేం చేస్తావు అంటే నీకు దసరా కదా కొత్త డ్రెస్ ఉందా లేదా ఉంది బూట్లు ఏమి వేసుకోవాలి చెప్పులు ఏమి వేసుకోవాలి జర స్మార్ట్గా ఉండాలి డ్రెస్ కూడా ఫుల్గా ఉండాలి వాసన కూడా రావు ఇట్లా పోతుంటాయి గప్పు నా వాసన రావాలి ఏంటిది అవునా కదా ఏదో నువ్వు సెంట్ అంటావా దుబాయ్ సెంట్ అంటావా అమెరికా సెంట్ అంటావా లేకపోతే లోకల్లో వచ్చిందా ఆబ్జర్వ్ కనుక తీసుకుంటావా ఏం నేను వెళ్తుంటే మాత్రం ఎవరు రాయడు అనాలి సో గాడే అలా పాడేసుకుంటారు అట్లా ఉండాలి అందరు లేకుంటే వస్తున్నాం అది అవునా కదా మళ్ళీ ఫుడ్ ఎట్లుండాలి మధ్యాహ్నం ఎట్లుండాలి సాయంత్రం ఎట్లుండాలి ప్లాన్ చేసామే లేదా అరే ఒక పండుగ రోజు కోసం నువ్వు ఇంత ప్లాన్ చేసుకుంటే నీకు రోజుగా పండుగ అన్నాడు కదా రోజు పండుగ అన్నాడు కదా గురుజీ నువ్వు ఎంత ప్లాన్ చేసుకోవాలి చేసుకున్నా వద్దా సో అందుకు ప్రతిరోజు నీకేం కావాలా ఫెస్టివల్ కావాలా పండుగ కావాలా
అందుకోసమే రోజు ఉదయం లేవగానే ఫస్ట్ 20 నిమిషాలు పసికిలు తీతవా యోగా చేస్తావా సెంటల్ గారుస్తావా శరీరం మొత్తం ఇట్లా అనాలి 20 నిమిషాలు ఏం చేయాలి పిండాలి పిండి ఆరేయాలి పిండాలే ఆ 20 నిమిషాలు అయిపోయింది వర్కౌట్ దానివల్ల నీ జీవితంలో ఎప్పుడు కూడా రోగాలు రావు కావాలతే బాబా పన్నగం యోగా అనుకొట్టు ఏదన్న ముద్రలు అనుకొట్టు ఏమన్నా వస్తాయి కొన్ని పెట్టేసిన యూట్యూబ్ లో ఫ్రీగానే నెక్స్ట్ 20 నిమిషాలు అయిన తర్వాత ఇంకో 20 నిమిషాలు ఏం చేయాలంటే ప్రాణాయామం గాలి పీల్చుకోవద్దు 10 నిమిషాలు ఏం చేయాలి బాగా ఏమైనా చేయి నీ ఇష్టం చెమట రావాలన్న సైకిల్ దొక్కుతావా పరిగెడతావా ఎగురుతావా దుంకుతావా ఏమైనా చేయి ఇది ఎప్పుడు స్టార్ట్ చేయమన్నా 4:56 నిమిషాలు గోల్డెన్ టైం ఓకే అయిపోయింది నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు నువ్వు బ్రాహ్మణుడివా క్షత్రియుడివా వైశ్యునివా శూద్రుడు నాకు సంబంధం లేదు నువ్వు మనిషివి మనిషికి కావాల్సింది మనీ మనిషికి కావాల్సింది అంతే ఈరోజు మీరు ఎందుకు వచ్చారు మనీ పవర్ ఏ వయసు వాళ్ళకైనా కావాల్సింది ఏంటిది జనం నుంచి మరణం వరకు కావాల్సింది మరణించిన తర్వాత మనీ మరణించిన తర్వాత డబ్బే ఎందుకు నీ సేవలు తీసుకుపోవాలి కదా డబ్బు బాగుంటే నువ్వు మంచిగా గంధపు చెక్కలు అవి ఇవన్నీ మంచిగా వాడతావు నలుగురు వస్తారు సేవానికి కూడా వాల్యూ ఉంటది ఒక మామూలుగా పేద సేవం అనుకో ఏ ఎవరు రాడు అసలు దేకన ఏ తర్వాత రేపు ఆడ కళ్ళు సీసకుంటు రాదురా భయ్ అంటాం తెలంగాణ అమ్మ గురుజీలు పోవాలి ఎందుకు కోటేశ్వర వాడు ఏమని చెప్తాడు కనీసం ఆయన ముందర కనిపిస్తే ఫ్యూచర్ బాగుంటుంది ఇంకోటి మీరు ఎప్పుడు పోయినా పోకున్నా కానీ ఆపదలు ఉన్నప్పుడు పోండి మిమ్మల్ని వేరే చూస్తారు బాగా గుర్తించుకోండి అంటే మళ్ళీ ఇదేం రాజకీయాలు కాదు రాజకీయాలు వేరు వాడు ఎవడు చచ్చిపోయినా పోతుంటాడు ఇది రాజకీయాలు ఆ రాజకీయాలు మనకు వద్దు ఇడా మనీ ఇది మనీ మనకి సంబంధించింది సో మీరు మీ జీవితంలో పెళ్ళిళ్ళకు పేరెంటాలకు దానికి దీనికి పోయినారా పోకున్నారా ఎవడు గుర్తించడు కానీ మీరు మాట్లాడుకున్నా సరే అదే సినిమా కదా ఇప్పుడు బలగం సినిమా గదే ఇది ఓ ఆగం చేసింది ఏడుపు సినిమా చూడు అసలు ఏడుపు సినిమా చూస్తే ఏడిపే వల్ల ఏడుపు సినిమా చూడకండి బాగా గుర్తించుకోండి ఏడుపు సినిమా చూడకండి బంద్ చేయండి ఫస్ట్ ఎందుకు జీవితమే ఏడుపు కదా మళ్ళీ ఏడిపిత్తలేదు నాకు అర్థం కాదు బాగా గుర్తించుకోండి మీరు చూడాల్సినవి నవ్వు సినిమాలు మీరు చూడాల్సింది మనీ మనీ సినిమాలు యూట్యూబ్లో కొట్టండి లేకపోతే గూగుల్లో కొట్టండి మనీ మూవీస్ టాప్ 10 మనీ మూవీస్ అని కొట్టి వచ్చేస్తాయి అది తెలుగా హిందీయా ఇంగ్లీషా కన్నడానా ఒడిస్సా ఏదో నీ ఇష్టం టాప్ 10 మనీ మూవీస్ చూడాలి ఎట్లా ఎట్లా సాధించారు వీళ్ళంతా కూడా అడవడి తర్వాత మీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక పాట పాడినా ఒక పద్యం పాడినా మనీ గురించే ఉండాలి నేను ఎందుకు నీ శ్వాస నీ ధ్యాస నీ ఫోకస్ నీ సర్వస్వం మనీ మీదనే ఉండాలి